చంద్రబాబు నాయుడు మేకపోతు గాంభీర్యం ఏం లేదు. అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ప్రతిపక్ష నాయకుడిని, 74 సంవత్సరాల వయసు, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రారు. నా జోలికి వస్తే రాజకీయంగా నా వాళ్ళకి మైనస్ అవుద్ది, కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం పేకలేకపోయాడు. వాళ్ళ బామ్మర్ది బాలే డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ అది? ఫ్లూట్ జింక ముందు ఓపు, ఊదర బాబు సింహం ముందు ఓదొద్దు అని చెబుతాడు. అది వినాలి కదా, ఎల్లు ఊదాడు. ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం, రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగాడు, 420 అయితే పక్కా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు, అదే చేశాడు. దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకి లేదు, మాకు లేదు, ఆయనకి మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నంతకాలం, మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా? ఆయన పిఎఫ్ హాస్పిటల్ కంపెనీలో ముక్కలు కొడతాకి వెళ్ళాడా? అది ఇవాళ రేపే ఎల్లుండో 10 రోజులకో 4 రోజులకో వస్తుంది కదా బెయిల్. మావాడికి బెయిల్ వచ్చి అద్దె బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రానాడు ఎవడన్నా ఉన్నాడా? సరే ఇప్పుడు చంద్రబాబు నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు, నీ బాబు ఏం పేకలేకపోయాడు. వాళ్ళ బామ్మర్ది బాలే డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ అది? ఫ్లూట్ జింక ముందు ఓపు, ఊదర బాబు సింహం ముందు ఓదొద్దు అని చెబుతాడు. అది వినాలి కదా, ఎల్లు ఊదాడు. ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం, రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగాడు, 420 అయితే పక్కా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు, అదే చేశాడు. దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకి లేదు, మాకు లేదు, ఆయనకి మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నంతకాలం, మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా? ఆయన పిఎఫ్ హాస్పిటల్ కంపెనీలో ముక్కలు కొడతాకి వెళ్ళాడా? అది ఇవాళ రేపే ఎల్లుండో 10 రోజులకో 4 రోజులకో వస్తుంది కదా బెయిల్. మావాడికి బెయిల్ వచ్చి అద్దె బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రానాడు ఎవడన్నా ఉన్నాడా? సరే ఇప్పుడు చంద్రబాబు